కమ్యూనికేషన్స్ ఒగ్గు కథలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీసాయి కమ్యూనికేషన్ నిర్వహిస్తున్నటువంటి ఒగ్గు కథల కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తున్నాయి కదా. ఏ ఊళ్ళో చూసినా ఎలా అయిందంటే ఇదే కథ వింటున్నారు. ఇక ఆ కథ ఇన్నోళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయలకాడికి పళ్ళకాడికి కుదరు కదా షేన్లల్లా కూడా మనం ఒగ్గు కథల గురించే మాట్లాడుకుంటారట. పోయిన వారం ఆయన ఒక కథ చెప్పిడుడు శివజ్యోతి దేవరాజ్ అన్న, ఆయన ఎంత మంచి చెప్పాడు, చాలా బాగా అనిపించింది. అట్లాగే మళ్ళా భూమగౌడ నుండి చూడు, ఆయన కూడా మంచి కథ చెప్పాడు, అది కూడా చాలా బాగా అనిపించింది. అట్లాగే కొలుపుల మహేష్ ఉన్నాడు చూడు, ఆయన కూడా సంధ్యారాయణ కథ సూపర్ చెప్పాడని ఇట్లా అందరి పేర్లు కూడా యాడ్ చేసుకుంటూ డిస్కషన్ చేసుకుంటారట. అంటే చూసినా మన పత్యాగా టీవీల కాడికి అతుక్కొని ఉండలేదు, ఇంట్లోనే ఉండలేదు, షేర్లో చిలకల పోటు కూడా పోతుంది అన్నట్టు. అది ఒక్క కథకున్న ప్రత్యేకత. మరి అందుకే ఆ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నడిపించడం కోసం మరి వస్తున్నారు ఎవరనుకురు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రేలపల్లి కురుమపల్లికి వెళ్ళి అన్న ఒగ్గరి శ్రీనివాస్ అన్న వస్తుండు. అన్న రాయే మరిగా శివజ్యోతి కథతోని సహాయ కథకులుగా ఉండి ఇప్పుడు ప్రధాన కథకులుగా వచ్చి కథ చెప్పేందుకు అన్న వచ్చింది. మరి శివజ్యోతి కథ రెస్పాన్స్ ఏంది? చాలా బాగుందంటారు. బాగా రెస్పాన్స్ వస్తుంది, బాగా వస్తుంది, వచ్చింది కూడా, వచ్చింది. యూట్యూబ్ లో కూడా హల్చల్ చేస్తుంది, హల్చల్ చేస్తుంది. మళ్ళీ ఒక కథతో మీరు మళ్ళీ మా జనరల్ ఎస్ఎస్సీ ప్రేక్షకులు మెప్పించారు, అందుకు వచ్చారు. అదేనా? మరి ఇప్పుడు మీతో పాటు సహాయ కథకులు ఉండాలి కదా? ఉన్నారు ఉన్నారు. మరి సహాయ కథకులు స్త్రీ పాత్ర ధర ఫస్ట్ స్త్రీ పాత్ర ఫస్ట్ స్త్రీ పాత్ర ధర అవునా? ఎక్కడికి వస్తారు స్త్రీ పాత్ర ధరలు? అది నల్లగొండ నుంచి అన్న కొమరయ్య అన్న కొమరన్న రావాలి తినే చూసా. మొన్న కూడా ఎట్లా ఎంత అంటే మన బొల్లి రాజు యాదవ్ అన్నతో వచ్చిండు, ఆడబిడ్డ అంజమ్మ కథ చెప్పినప్పుడు కూడా మళ్ళీ అప్పుడు శ్రీపాత్ర విషయంలో వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిండు. ఇప్పుడు మరి ఆ కథకు రెస్పాన్స్ అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది అదన్నట్టు. మరి ఇప్పుడు అట్లాగే సహాయకులు మరి రామకృష్ణపుర గ్రామం నుంచి కల్లూరి గంగమ్మలు అన్న కల్లూరి గంగమ్మలు అన్నారా తినార్థనా వీరవర్ గతనే అయితే అది బాగా అంటే ముగ్గురు పరిచయాలు అయితే మీరు ముంగడ కథ నడిపించేటోళ్ళు. ఈ కథకు మరి వినసొంపైనటువంటి వైద్య సహకారం అందించాలి. డప్పు వైద్యం డప్పు వైద్యం మరి గుంటా శేఖర్ అన్న గుంటా శేఖర్ రేలపల్లి కురుమపల్లి మా గ్రామస్తుడే అన్న శనార్థనా నీ తావులో పోయి ఓకే అన్న పరిచయం అయితే తర్వాత డప్పు వైద్య సహకారం అయిపోయింది. ఇప్పుడు మరి తాళం వైద్యం అట్లాగే కోరస్ మహేష్ సుమన్ అన్న రీ శనార్థన మీకు కూడా ఎట్లా ఓరి వెనకబాదుకి శనార్థే ఈనాడు ఓరి మొత్తానికైతే పరిచయాలు ఇవి మన బృందం ఇది టోటల్ ఈ మీతో పాటే మొత్తం కథ మొత్తం కంటిన్యూగా నడుస్తున్నాం. చూసే ప్రేక్షకులు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక్క కథ చెప్పేటోళ్ళు ఎంతమంది ఉంటారంటే ఆరుగురు వస్తారు. అది మరి ఇలా మీరు చెప్పబోయే కథ ఏంది? అర్ణవతి కర్ణవతి అర్ణవతి కర్ణవతి ఎట్లా ఉంటుంది కొద్దిగా అంటే మనకు షార్ట్ కట్లో మన మాట చాలా బాగుంటుంది. దేనికి సంబంధించింది? అయితే అక్కయ్యల్లది అక్కయ్యల్లది అర్ణవతి కర్ణవతి అనేటు ఇద్దరు అక్కయ్యల కథ నట అక్కయ్యలలో ఒక తమ్ముడు కయ్యలలో ఒక తమ్ముడు అంటే మొత్తానికైతే తోడ పుట్టిన వాళ్ళ బంధం గురించి చెప్పాడు కథ. అది ఎట్లుంటది ఏం కథ అంటే ఇంక మీరే చూడాలి. చూసినాక మీకు ఫీడ్బ్యాక్ ఏంది అనేది మీరు యూట్యూబ్ ఛానల్లో మనం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఎస్ఎస్సీ న్యూస్ సిద్ధిపేట ఉంటుంది, దాంట్లో మీరు పక్క పొంటి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట బటన్ ఉంటుంది, దాన్ని కూడా గట్టిగా కట్కా ఒత్తిరనుకో మీకు ఎంటర్ నోటిఫికేషన్స్ అప్డేట్ అయింది అదనటి కథ. ఇక మీరు కార్యక్రమంలో పోవాలంటే ఏం చేయాలి కానీ మరి ఇక మొదలు పెట్టాలంటే నేను అప్పుడు ఏం చేస్తాను పక్క పోతానట అది కథ. వీరయ్యా మన దేవుడు మల్లయ్యా
రంగర వరగంగ పారేర వెంగరంగైన దొరకొండ రక్షించమ్మ కృష్ణుడు ఎబ్బేరెను రేవుల రెండయ్యన సిరకల కొలు సిరగంగ తుంగ కాశాద్రి కొలు సిరమాన్ దాత కొలు సుమానేడు గలది గంగరాణి గొప్ప కార్తీక నవపురమ్మ గంగ గంగ అంటే గంగ సత్యం తప్పలేదు గబ్బిరంతో ఉసిరవలేదురా ఆగేది గంగ తల కోసుకుని గంగ కూడలో పోసేది గంగదేవి కుండల్లో పోసేది గంగదేవి ఆయన ముంగడ గడ్డి మీద మనసై కురిసేది గంగదేవి ఉండ్రల్లా తయారు
పెద్దలకు ఒక నమస్కారం చేస్తే నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఇక చిన్నలకు డబల్, ఎందుకంటే కిష్కింద కాండకు వనక్కర్లేదు, వానర సైన్యం అంతా ముందట్నే కూర్చున్నదిరా. కొండగట్టుకడ కోతలు ఎట్లుండే పిల్లగా అట్లున్నారు వాళ్ళు. ఇవల్ల రామాని ఏ మానవుడు దినము చరించిన కారాకు తొలిగినట్టు వారి కర్మ ముదలుగునాట. రామాని అలనల్లాల రాచవనల్ల విననల్ల వినరాలడు భగవంతుడు. మానవ మాత్రం మనం వెంతటల్లవమ్మ శ్రీరాము కాడ, రాములకు వారి కాడయ్యే నరంజనేయుడు. ఇంకల్లేసుకొని రామాన్న కీర్తన వింటడాట. భారతం చెప్పుతే పొద్దు కది తెల్లారది మొదలు పెట్టుకుందాము. హరి హరి రఘునందన. అమ్మవారు పార్వతి పదవేలు దండవా.
దేవత నేను పందుకు తొలగింది న్యాయ దేవత నాలుగు పాదాల మీద నాట్యం ఆడుతున్నది ఓ పెద్దలారమ్మ రాజు సంగతి రాజ్యం మీద దేశం మీద రాజ్యం మేలుకుంటుండని అని నిష్పాలగిరి పట్టమేల రాజు క్షత్రియ మహారాజు తోటి క్షత్రియ మహారాజు తోటి లగ్గమైంది లగ్గమైనాక అడవిల్ల ఏనాడు నిష్పాలగిరి పట్టం వెళ్ళిపోయింది చిన్న బిడ్డ కర్ణవాతి లోగిళ్ళ లోపలున్నది బిడ్డ కర్ణవాతి సంగతి లోగిళ్ళ లోపలుండని అని కొద్ది కొద్ది రోజులకు పెద్దల కత్తున్నది పెద్ద మంది అక్క జల్లలు అన్నదమ్ములకు రాకెట్లు అన్నదమ్ములు అత్తి అన్నదమ్ములకు రాకెట్లు కడుతున్నారు నా ఇంటి లోపల నాకు ఒక్కగాను ఒక్క కొడుకుంటే నా బిడ్డలకు నా బిడ్డలు వచ్చి నా కొడుకు ఆడాదికి ఒక్కసారి రాకెట్ కట్టబోదురా నా ఇంటి లోపల ఏనాడు నా పెద్ద బిడ్డ అర్ణవాతి అత్తగారింటికి వెళ్ళిపోయింది నా బిడ్డ కర్ణవాతి ఒక్క తెల్లో ఇళ్ళ లోపలున్నది నా చిన్న బిడ్డ కూడా అత్తగారింటికేనంక నా ఇంటి లోపల దీపం పెట్టది కుండదనుకోని ఆడవిల్ల సుందరమ్మ ఓ దేవుడు ఆడవిల్ల సుందరమ్మ ఓ దేవుడు ఆడవిల్ల సుందరమ్మ ఓ దేవుడు ఇళ్ళ లోపల నారాయణ ఆడవిల్ల సుందరదేవి ఎవరికున్నది నా భర్త వచ్చినాక ఇద్దరు బిడ్డల తోడ నాకు ఒక్క కొడుకు కావాలన్నా అని కన్నీరు తీసుకుంటా లోగిళ్ళ లోపలున్నది ఆ కన్న తల్లి మరి అడవిల్ల సుందరి దేవి సంగతి లోగిళ్ళ లోపలున్నది కాని రాజుల కత్తిరు వీధర కొడుకో ఉమ్మంత పొద్దెక్కింది భోజన పళ్ళు అవుతున్నాయి కరకర తెల్లారి కారు గొల్లు కూస్తున్నాయి ఉరుములు తెల్లారి ఊరగొల్లు కూస్తున్నాయి కూస్తున్నాయి ఇలా వాణి తెల్లారింది కోయిలలు కూసి కూరవెళ్ళి
కళ్ళం వినస్తా వచ్చేదాకా రాజ్యం పైన దేశం పైన రనా కొడక వచ్చి దొరికిందాని కుశాల పడకుర్రి పదవి దొరికిందాని పక పక నవ్వకుండ్రి ఊరేల రాజు ఉత్తముడైతేనే పాలు వంగినట్టు ప్రజలుంటారు ఊరేల సర్పంచులు మంచిగుంటేనే సీసీ రోళ్ళు మంచిగుంటాయి నేను ఇదే గడియ లోపల నా భార్య బయటకు పోయి కవలం అంతా వినస్తా నేను వచ్చేదాకా రాజ్యం పైన దేశం పైన అని చెప్పి యోగిల్ల బయటకెత్తవస్తున్నాడు రాజు What?
నీవు కడ చిన్నవై కూసున్నావు, నీకు ఏమి బాధలు కలిగినాయి నా తోడి చెప్పే ఓ సుందరి దేవి. ఏమండి నా భీమండి పాయకల్ల వండండి, గట్టిగా కూర్చుడు. అగో ఏమండి భీమండి, భీమండి ఇక్కడ ఉంది అక్కడ ఉందండి, బొంబాయి దగ్గర ఉన్నదో అన్న, సిద్దిపేట సిరిసిల్ల మధ్యలో ఉందన్న. నాదా ప్రాణేశ్వర, ఈ వల్ల ఈ రోజు ఏది కావాలంటే అది ఇస్తావా? కావాలనిస్తా చల్ అయ్యయ్యో. నా బిడ్డను లగ్నం చేసిన గాని రేపు రేపు కల్లా నా చిన్న బిడ్డకు లగ్నం చేస్తే నా బిడ్డ అత్తగారి ఇంటికి పోతే నా లంకంతో కొంప లోపల దీపం పెట్టడానికి దిక్కు లేకపోయరా దేవుడా అంటరావా. ఇప్పటికి ఎప్పటికీ భార్యకు కట్టమత్తే భర్త ఆదుకోవాలి, భర్త కట్టమత్తే భార్య ఆదుకోవాలను అంటారు. ఈ రోజు నా మనసులున్న ముచ్చట నా భర్త తోడి చెప్పుకుంటున్నా అని నాదవో ప్రాణ నాదా పోనాదా మన చిన్న బిడ్డ కరుణవాతి
రేప రేప కళ్ళ మన బిడ్డ పెరిగి పెద్ద పెరిగినాక ఒకయ్యకిచ్చి ఒకయ్య కాళ్ళు మొక్కి ఒకయ్య చేతులు పెడితే మన బిడ్డ అత్తగారి ఇంటికి మన బిడ్డ పోతుంది. ఇద్దరు బిడ్డలు అత్తగారి ఇళ్ళల్లో ఉన్నాక నాదా ఏ మనిషికైనా గాని ఏ ఎన్ను ఉన్నా ఏరు తప్పది నూరెన్నున్న సావు తప్పదే నాదా. చేతులు ముందడు కచ్చి మొగాళ్ళు వెనక కచ్చి గర్రువాని మంచాల పానం పోతే తల గొర్రా పెట్టుడానికి కన్న కొడుకు లేకపోయేనాదా. తలాపు కుకుడిని ఏడ్చడానికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు గాని ఇద్దరు బిడ్డల తోడ మన కొడుకు ఏ రాజ్యాన ఉండని ఏ దేశాన ఉండని ఒకవేళ నువ్వు మరణమైతే నేను మరణమైతే నా అమ్మయ్య రాజులు చచ్చిపోయినరాడు నాని ఎక్కడున్న కొడుకు ఊరుకు వచ్చి తలగొర్ర పెడతాడు 11వ రోజు నాడు తెలంగ పండగ చేస్తాడయ్యా. నాద ప్రాణేశ్వర మన బిడ్డలు ఏడాదికొక్క నాడు రాగిట్ల పండుగ వస్తే అయ్యో నా అమ్మగారింటి కాడ నాకన్న లేడు నాకు తమ్ముడు లేడు నేవలకు రాగిడి కట్టల్లా అని మన పెద్ద బిడ్డ అరుణావతి రాగిట్ల పండుగ నాడు మన ఇంటికి అత్తలేదయ్యా. ఆడబిడ్డలేమా అని కోరుకుంటారు అమ్మగారింటి కాడ అన్నలున్న దాలు ఆ చిన్న దాలు పెట్టకున్న పొయ్యకున్న పేరున్న దాలు అంటారు ఆడబిడ్డలు. మిసాల తోడి సమానం అంటారు
చేస్తారనుకుంటున్నారు. కొడుకులు ఏం పెడతారు, పక్కు వన్నాలు పెడతారా, పాయసాలు పెడతారా, మేడలు ఇస్తారా, భూములు ఇస్తారా, జాగలు ఇస్తారా? పక్కు వన్నాలు పెట్టరు, పాయసాలు పెట్టరు. తల్లి మరణమైనాడు, తండ్రి మరణమైనాడు, కారణముల వండబెట్టి అగ్గి తప్ప కొడుకులు మరొక్కటి పెట్టబోరు. Hello.
సంగం అంటారు. గంగా యమున సరస్వతి మూడు గంగలు కలిస్తే దాన్ని త్రివేణి సంగం అంటారు. గంగ లోపల తడివేడి తానాలు వేసిర్రు. గంగ గడ్డలెక్కి పనవటి భాగం చూడంగా ఆ పనవటి భాగం లోపల మాయశమ్మి గుడి కనబడుతున్నది. ఈ గుడి లోపల తపస్సు పడతామా అని గుడి బేడికి ఎరవచ్చిర్రు భార్య భర్తలు ఇద్దరు. భార్య భర్తలయ్యో భర్తలు గుడి బయటికి వచ్చే వారి కల్లా పెట్రిలింగం కాదు శివలింగం ఆడుతున్నది. ఐదెల్లారతి బట్టి పదిల్ల పప్పది బట్టి తండ్రి లోకాల శంకర నీలగంటుడ నిక్షానందుడా. అన్నమున్న కాడ పిల్లలు ఇయ్యకపోతే తండ్రి పిల్లలున్న కాడ అన్నం ఇయ్యకపోతేవయ్యా. ఎప్పటికప్పటికి చూడండి నా తల్లు లాలామ పువ్వులు ఒక్కటైన వరతాలు వేరైన ఆడదాని మర్మం ఆడదాని గరకను అంటారు. ఒకటైనా మోసాలు వేరైనా మగోను మర్మం మగోను గరకనాట. తల్లి పార్వతీ వ్యక్తిలాంటి కోటి బ్రహ్మండ నాయకురాల వాది శక్తి అమ్మవారు భవాన భక్త చింతామణి భౌరమ్మ జాంబవాణి. ఆడతల్లివే నేనొక్క ఆడతల్లినే నా తల్లి పార్వతీ. ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నీకెట్లుంటారు. నాకిద్దరు బిడ్డల తోడ నాకు కొడుకు నాకెందుకు ఉండద్దు. పెద్ద కొడుకు వినాయకుడు ఉండంగా మల్లో కొడుకును మల్లికార్జున సావిని కోరుకోలేదను. ఇళ్ళమ్మ నోడి కట్టుకోలేదక్క అట్లా పుట్టిన కర్రె పోషమ్మను సంతానం తీసుకోలేవా. బరవేసి మొక్కలు పెడుతున్నాను అని ఆనాడు కన్న తల్లి గంధాన కొడలు శుద్ధించింది కొడలు సున్నాలు కొట్టింది. పూలతోటి మనసార పూజ కట్టింది బతి పూలతోటి బమార పూజ కట్టి సంతానం విన్ను రావాలిపోతే నా బాణం ఇక్కడనే పోవల్లా అని లోపల సిరిపాదాలు మీదు కట్టి సిరిచి కిందికి పెట్టి శంకరా ఎందరు మహిమల దొరికిన యమనాడు రాజన్నని మహిమ నాకు దొరకపోయే తండ్రి. శ్రీసాయి కమ్యూనికేషన్స్ ఒగ్గు కథలు కార్యక్రమంలో ఇవ్వలేంది అరుణావతి కరుణావతి కథ ఈడదాకా వచ్చింది కదా. అంటే ఇది మొదటి భాగం అన్నట్టు, మొదటి భాగంలో ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చింది కదా, బాగా అనిపించిందిలే అదన్నట్టు. మరి అసలు ఫస్ట్ పరిచయాలు అన్నట్టు జస్ట్ ఇది ఏంటంటే మొదటి మనం ఎప్పుడున్నామంటే ముంగట్టున్నాం అన్నట్టు. ఇంకా ముంగట ముంగట ఇంకా మంచిగా అనిపిస్తుంటుంది కథ. ఆ కథ మళ్ళీ మీరు ఇంకా వినాలంటే ఏం చేయాలి, ఇవ్వాలంటే అలా టైం అయిపోయింది, మళ్ళీ రేపు కలుస్తారంటే అప్పటిదాకా ఏం చేయాలి, మీరు చూస్తూనే ఉండాలి మన ఎస్ఎస్సి ఛానల్ను ఆధారిస్తూనే ఉండాలి. శనాడతయ్యా మరి. Like, comment and share our videos. SSC News channel lo oggu kathalu mariyu janapadalaku sambandhinchina updates ni pondadaniki SSC News channel ni subscribe chesi bell icon paina click cheyandi.